తన మాటలు ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉంటున్న మాజీ మంత్రి పేర్ని తాజాగా మరోసారి అలాంటి ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు ఆయన తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్నారు అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు వేదాశర్వసనం చేసి శేషవస్త్రం కప్పుతుండగా నాని అభ్యంతరం తెలిపారు ఆలయ సంప్రదాయాన్ని కాదని తాని స్వయంగా శేషవస్త్రాన్ని భుజంపై వేసుకున్నారు దీంతో ఆలయ అధికారులు అర్చకులు అవాకయ్యారు అభిమానంతో ఆయన్ని కలవడానికి ఆలయం వద్దకు వచ్చిన వైకాపా నాయకులతో సైతం వ్యంగ్యంగా మాట్లాడారు దీంతో వారు అసహనం వ్యక్తం చేశారు